హలో అండి, నేను మీ జయలలితని. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. దాని తర్వాత మనకి ఆ డబ్బు ఎందుకు? ఒక మంచి లైఫ్ కోసం. అవును, పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలని కదా. అవును, దానికి మాత్రం మీరు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆ విషయంలో? అయితే నా పర్సనల్ లైఫ్ అంతే, ఇంకా నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కోరుకున్నారు, నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు సెటిల్ అయినారా లేదా, ఇంతవరకు చూశాను. కానీ నా పర్సనల్ లైఫ్ ఏంటి, నా ఆనందం ఏంటి, నా సెటిల్మెంట్ ఏంటి అనేది నాకు ఎప్పుడు రాలేదు. ఇంకా ఆ తర్వాత నుంచి నాన్ స్టాప్ కదా మీరు మూవీస్ తెలుగులో చేస్తుంటారు. అప్పుడే నేను నాకు నేనే స్టాప్ చేసుకున్నాను. అంటే ఇంకా పెళ్ళైపోయింది, వెళ్ళిపోయింది, ఇంకా చేయదేమో అనేసి ఒక గ్యాప్ వచ్చేసింది. కొన్ని రోజులు నేనే బిజీ బిజీ అనుకుని చెప్పుకొని అది ఆ గ్యాప్ చేసుకున్నాను. మొత్తానికి తర్వాత 93 నుంచి ఇంకా వచ్చేసాక ఏవో అడపా దడపా చేస్తూ ఉన్నాను. కానివ్వండి, ఇంకా 2003లో ఓరిని ప్రేమ బంగారంగాను ఏవిఎస్ గారి మూవీకి వచ్చినప్పుడు చలపతిరావు గారు వాళ్ళందరూ తిట్టారు, ఎవరున్నారే చెన్నైలో ఎవరు లేరు, అందరూ ఇక్కడికి వచ్చేసారు, నీకు సినిమాలు వస్తాయి, నువ్వు బిజీ అవుతావని మేము హామీ ఇవ్వం, కానీ ఆత్మీయులు చుట్టూ ఉంటావు కదా, ఏదన్నా కష్టం వచ్చినా మంచాయో చెడో అనేసి పాపం వాళ్ళు బలవంతం చేసి నన్ను హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఓకే, 84 నుంచి 2003 మే దాకా చెన్నైలో ఉన్నాను, 2003 నుంచి ఇంకా ఇప్పటిదాకా హైదరాబాద్. ఎప్పుడైతే ఫ్యామిలీకి సంబంధించిన డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఎక్కడున్నారు మీరు? నేను చెన్నైలోనే ఉన్నాను. చెన్నైలో ఉన్నారా? చెన్నైలోనే ఉన్నాను, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాను కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గడానికి. తర్వాత నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మార్వాడి ఫ్రెండ్స్, వాళ్ళు మాంచెస్టర్లో అప్పుడే ఏదో ఇల్లు కొనుక్కున్నారు. చక్కగా ఇక్కడ బాగుంటుంది వాతావరణం, కొన్ని రోజులు ఇక్కడ వచ్చి ఉండు, కొంచెం రిలాక్స్ అయ్యి నువ్వు కూల్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళొచ్చు, అప్పుడు నీ వర్క్ చేసుకోవచ్చు అని పాపం వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండి అక్కడికి తీసుకెళ్ళి ఒక నాకు తెలిసి 5 to 6 months ఉన్నాను అక్కడ. ఓకే, ఉండి ఫ్రెష్ అయిపోయి వచ్చా మొత్తం స్విట్జర్లాండ్ అంతా చూసి. వచ్చాక మళ్ళీ బ్యాక్ టు వర్క్ వస్తూ ఉన్నాయి, అంతకు ముందరంత పీక్ లేదు కానివ్వండి, అలా వస్తూ ఉన్నాయి, చేసుకుంటూ వచ్చా. అలా అలా వస్తూ 2003లో మన ఓరిని ప్రేమ బంగారం కాని టైంలో చలపతిరావు గారు వాళ్ళందరూ చెప్పి సినిమాలు ఉన్నా లేకపోయినా వర్క్ ఉన్నా లేకపోయినా మీ నీకు మేమంతా ఉన్నామని చెప్పేసి షిఫ్ట్ అవ్వని షిఫ్ట్ చేశారు. వాళ్ళ బలవంతం మీద షిఫ్ట్ అయినాను, షిఫ్ట్ అయినందుకు బాగానే ఉన్నాను. ఒక ఇన్సిడెంట్ చెప్పినప్పుడు నాకు చాలా ఇది అనిపించింది, అంటే అసిస్టెంట్ ఎడిటర్ అలా బిహేవ్ చేశాడా అంత దారుణంగా అనిపించింది. ఆ టైంలో వాడు టైం బాగుంది చేశాడు అంతే. అయినా అసిస్టెంట్ డైరెక్టర్ కట్ చెప్పడం ఏంటి? అసిస్టెంట్ డైరెక్టర్ కట్ చెప్పడం ఏంటి, కో డైరెక్టర్ సీన్స్ చెప్తారు. నేను నాన్ మలయాళి, తెలుగు, నేను అన్ని కనుక్కుంటాను, రాసుకుంటాను, తెలుగులో రాసుకుంటాను, ప్రాంప్టింగ్ తీసుకోను, బట్టి బట్టి నేనే చెప్పుకుంటాను. ప్రాంప్టింగ్ తీసుకుంటే యాక్షన్కి ఇది ఉండదు, ప్రాంప్టింగ్ మీదే కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఓకే ఓకే. అలాగే రేపొద్దున అన్ని నీవే సీన్స్, చాలా మోహన్ లాల్ గారితో కాంబినేషను, నీవే సీన్స్ నువ్వు రాసుకుంటావా మరి నేను చెప్తాను అనేసి అంటే రాసుకుంటానని వెళ్ళాను. అలా జరిగిపోయింది అంతే అది. మీరు తర్వాత కేసు పెట్టడం ఎందుకు? ఎందుకు కేసు పెట్టడం? అయిపోయిన తర్వాత కేసు పెట్టేం లాభం? కేసు కోర్టులు తిట్టుతారు కదా, లేకపోతే నా షూటింగ్లు చేసుకున్నాను. అందరికీ తెలియదు అసలు అది, మొన్న అది ఏదో అలా వచ్చింది, ఆ శ్మశానంలో శివుడు చెప్పించాడేమో తెలియదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు, అయిపోయింది. దాన్ని ఎప్పుడో మర్చిపోయినాను, అతను చనిపోయాడు కూడా, ఇంకా అది గతం గత. సో ఇలాంటివి చాలా ఎదుర్కొన్నారు అయితే మీరు. తమిళనాడు ఇన్సిడెంట్ నాకు పేరు, నాకు జయలలిత అని పేరు ఉంది కదా, జయలలిత పార్టీ వాళ్ళు అమ్మ పేరు పెట్టుకుని వ్యాంపు వాషాలు వేస్తున్నావు, కమెడియన్లుగా వేస్తున్నావు, పేరు మార్చేసుకుని నువ్వు ఏ వేషాలన్నా వేసుకో మాకు అభ్యంతరం లేదన్నారు. అసలు ఆవిడకి అభ్యంతరం లేదు, పార్టీ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, నాకు 6వ సంవత్సరంలో ఊహ వచ్చిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా కథానాయకుడు జయలలిత గారు, ఎన్టీ రామారావు గారు మన్నాడు బళ్ళో నన్ను జాయిన్ చేస్తున్నప్పుడు నాన్న వాళ్ళు నాకు పెట్టిన పేరు లలిత, నాన్న మొదటి భార్య పేరు లలిత, ఆవిడ పోయారు, ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు. లలిత అని చెప్పబోతుంటే కాదు జయలలిత అని చెప్పాను నేను 6వ ఆవిడ అంటే ఏంటో తెలీదు, ఆవిడని చూశాను ఫస్ట్ టైము, ఇష్టమైపోయింది, అలా జయలలిత అయిపోయాను, చాలా ఇష్టము, నేను మార్చుకోను, నాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదు అని చెప్పాను. అలాగా తమిళనాడులో ఆ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు రాళ్ళు వేసి ఇంటి మీద మార్చుకుంటావా మార్చుకోవా అని అద్దాల పగల కొట్టి రామానాయుడు గారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చెప్పించి ఆ ప్రాబ్లం అలాగే సాల్వ్ అయింది. నేను పేరు మార్చుకోలేదు, తర్వాత నాకు తమిళ్లో సినిమాలు రాలేదు. అప్పటికి జయలలిత గారు సీఎంగా ఉన్నారు కదా, మీ ఇన్సిడెంట్ మంచి హవాలో ఉన్నారు, మీరు వెళ్ళి కలిసారా, ఎట్లా జరుగుతుందని తెలియదు, సందర్భం రాలేదు, సందర్భం రాలేదు. ఓకే ఓకే. నేను చెప్పడానికి వెళ్ళలేదు, ఆమెని ఎదురు నేను నేరుగా ఎప్పుడు చూడలేదు. మలయాళం ఏందండి, ఒక అవమానకరంగా ఫీల్ అయింది మలయాళంలో? ఇదే ఈ కో డైరెక్టర్ది, ఇంకా అంతకంటే అవమానం ఏం లేదు.
నన్ను మోహన్ లాల్ గారు బాగా చూసేవారు, మమ్మటి గారు బాగా చూసేవారు, పద్మరాజన్ గారు డైరెక్టర్ గారు చాలా బాగా చూసేవారు అందరూ కూడా. ఒక తెలుగు అమ్మాయి అని కాకుండా మలయాళిలాగానే నన్ను ఓన్ చేసుకున్నారు. అందరూ కూడా నన్ను మలయాళం అమ్మాయి అని అనుకుంటారు, తెలుగు అమ్మాయి అనుకోరు. ముందర రామానాయుడు గారు నన్ను మలయాళి అనుకున్నారు. ప్రసాద్ ల్యాబ్స్లో కూర్చుని ఉంటే దేనికో పరుచూరు గోపాలకృష్ణ గారు వాళ్ళు వెళుతూ చూశారు నన్ను. చూసి అమ్మాయి భలే ఉంది మలయాళం అమ్మాయి అని రామానాయుడు గారిని అడిగితే, లేదు నా ఫ్రెండ్ వీళ్ళ నాన్న శీలానంద్ జర్నలిస్టు వాళ్ళ అమ్మాయి అలా తెలిసి ప్లస్ కమలహాసన్ రికమెండ్ చేసి నేను ఇంద్రుడి చంద్రుడిలో ఇచ్చాను అనేసి అప్పటి నుంచి పరుచూరు గోపాలకృష్ణ గారు వాళ్ళు బాగా గురువుగారు గురువుగారు అంటాను. అలాగా నన్ను ఎంతో నిలబెట్టారు, నా లైఫ్ని ఎంతో నిలబెట్టారు వాళ్ళు. ప్రతి క్యారెక్టర్కి జయలలిత జయలలిత అని రాసుకుంటూ ఆయన అడిగేవారు, క్యారెక్టర్లు అడగవేంటే నువ్వు అనేసి. ఎందుకు అడగాలి గురువుగారు, మీకు తెలుసు కదా మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు స్టోరీ రాసుకునేటప్పుడు ఫలానా క్యారెక్టర్కి ఫలానా అమ్మాయి సరిపోతుందని మీరే ఇస్తారు కదా అంటే నీకు చాలా పొగరే అంటారు. ప్రతి ఆయన నాకు ప్రతిసారి వీడియో కాల్ చేసి మాట్లాడతారు, మామూలుగా కాల్ చేస్తారు ఎలా ఉన్నావు అనేసి. బాగున్నానంటే నా గొంతులో ఏదన్నా ఎక్స్ప్రెషన్ ఏదైనా తేడాగా కనిపిస్తే వెంటనే వీడియో కాల్ చేస్తారు, ఏదో తేడా కనిపిస్తుంది బాగున్నావా లేదా ఏంటి చెప్పు అనేసి. అంతటి ఆత్మీయులు ఆయన కానీ బుజ్జమ్మ వాళ్ళ ఆవిడ కానీ. అలాగే నిన్న వాళ్ళ పిల్లలు ఫోన్ చేశారు నాకు చాలా కాలం తర్వాత, అమెరికా నుంచి చాలా సంవత్సరాల తర్వాత. ముగ్గురు అమ్మాయిలు ఆయనకి, బిందు సుష్మ హరిప్రియ. హరిప్రియ బిందు కలిసి ఒక చోటు ఉన్నారు అక్కడ డాలస్లో. వాళ్ళిద్దరు కలిసి ఫోన్ చేస్తే నాకు ఆశ్చర్యపోయినాను, ఏంటమ్మా గుర్తొచ్చానంటే ఆంటీ ఇంటర్వ్యూ చూసాము, ఏడిపించేసావు, నిజంగా మేము ఇంత దూరంలో ఉన్నాము, ఏం జరుగుతుందో తెలియదు, ఏం పట్టించుకోవడం లేదు, అక్కడ అమ్మా నాన్న కూడా ఒంటరిగా ఉన్నారు, మేము వస్తున్నాము అక్టోబర్లో, మీకు మేము ఉన్నాం కదా బిడ్డల్లాగానే. వాళ్ళ అమ్మని ఏడిపించేవారు పిల్లలు నన్ను, పిన్ని పిన్ని అని పిలుస్తారు. హరిప్రియ అనేది చిన్నది, నాన్న పిన్ని చేసేసుకోను అమ్మొద్దనేసి ఆవిడ ముందరే. అసలు అంత ఆత్మీయమైన ఫ్యామిలీ, వాళ్ళని ఒక పార్వతీ పరమేశ్వరుడు లాగానే అనుకుంటా నేను, గురువు గారు గురుపత్ని లాగా. ఆ పిల్లలు ఫోన్ చేస్తే నాకు చాలా ఆనందం వేసింది, మీ ఇంటర్వ్యూ చూసి మేము ఏడ్చామంటే. అమౌంట్ పరంగా ఏదన్నా రేపు పొద్దున మా పిల్లకి అన్యాయం జరగవచ్చు, జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే అతని మీద నాకు డౌట్ ఉందని చెప్పేసి మీ నాన్నగారు తెలివిగా ఆస్తిని అతని గుప్పెట్లోకి వెళ్ళనీయకుండా చూసుకున్నాను. అవును, తర్వాత కంప్లీట్గా అమౌంట్ అంతా ఏది సీరియల్స్ వల్ల డ్యామేజ్? అప్పుడు నాన్న వాళ్ళు ఎక్కడున్నారు, అమ్మ 99లో పోయింది, నాన్న 2005లో పోయినారు. నా డబ్బంతా 2017 డిసెంబర్లో పోయింది సీరియల్లో. అని అనిల్ గణపతి రాజా అని ఒక ప్రొడ్యూసరు ఫస్ట్ రాఘవేంద్రరావు గారి దగ్గర డ్రైవర్గా వచ్చాడు అబ్బాయి. ఓకే, మేము రాఘవేంద్రరావు గారి సీరియల్ మనోయజ్ఞం చేసేటప్పుడు ఈటీవీలో అతను మాకు డ్రైవరు, నాకు తెలియదు అప్పుడు అతను అంతా. తర్వాత గోరంత దీపం సీరియల్కి ప్రొడ్యూసర్ అయినాడు. తర్వాత కుందన బొమ్మ అని ఒక మూవీ చేశాడు మన బాపు రమణల గారి అబ్బాయి, రమణ గారి అబ్బాయి ముళ్ళపూడి వర. సో అతనితో కలిసి కుందన బొమ్మ చేశాడు, అదేదో డెఫిషిట్లో రిలీజ్ చేశారు, 80 lakhs ఏమో లాస్. సీరియల్స్లో మంచిగా వస్తున్నాయి డబ్బులు, ఇందులో డబ్బంతా తీసుకెళ్ళి ఆ లాస్ పూడ్చడానికి ప్రయత్నం చేయడము, డిమానిటైజేషను, జిఎస్టీలు రావడము, వీటన్నిటితోటి నా దగ్గర డబ్బుందని తెలుసు. ఇంకా అమ్మ సీరియల్ ఆగిపోతుంది, మేము మీకు ఇస్తాము, ఎలాగైనా మిమ్మల్ని మోసం చేయము, చాలా చిన్న ఫ్యామిలీ అంటే వాళ్ళని నమ్మేసి నా చుట్టూ అలాగే తిరుగుతూ ఉండేవారు. కుక్క పిల్లలు తిరిగినట్టు అమ్మ అమ్మ అనుకుంటూ ఇచ్చేసేదాన్ని, వాళ్ళు ఎంత అడిగితే అంత అలాగా కట్టలు పడేసేదాన్ని. ఇవాళ షూటింగ్ ఆగిపోతుంది, ఈ ఆర్టిస్ట్ రాదట డబ్బులు కట్టకపోతే అంటే దానికి ఒక కట్ట. అలాగా 2017 డిసెంబర్ దాకా 4 crore పోయినాయి నావి. ఓకే, ఇస్తూ వచ్చారు, నమ్మాను. లాస్ట్లో అమ్మ లేట్ అవుతుంది, ఏంట్రా లేట్ అవుతుంది, వడ్డీ కట్టడం లేదు, నా రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదు, వడ్డీ ఇచ్చేవారు కాదు, అసలు లేనే లేదు అంటే ఇచ్చేస్తామమ్మ, ఇదిగో అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నామని ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి ఇంత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉందని. వాళ్ళ అమ్మ కూడా పెద్ద ఆవిడ, అన్నపూర్ణ అనే పేరు పెట్టుకుని ఎంత మోసం చేసింది ఆవిడ కూడా. ఒక తిట్టు తిట్టలేదులే, చాలా నీచంగా తిట్టాను వాళ్ళని, మిమ్మల్ని అందరినీ బట్టలు ఉడదీసి విజయనగరం నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి కాలుస్తానని కూడా చెప్పాను. ఆఖరికి విరక్తి వచ్చేసి చిన్నపిల్లలు, ఇద్దరు పిల్లలు, వాళ్ళని తిట్టేదాన్ని, తిట్టి నేనే బాధపడి అరే చిన్నపిల్లలు ఏం చేస్తారు తల్లిదండ్రులు చేసిన తప్పుకొని వాళ్ళకి ఏదో నా పర్సులో ఎంత ఉంటే అంత తీసి దిష్టి తీసి వాళ్ళకే ఇచ్చేసేదాన్ని. అలా చేసిన నన్ను ఇంత మోసం చేశారు. 13 crore ఐపీ పెట్టేశాడు వాడు, ఫేక్ ఐపీ, అది ఒరిజినల్ కూడా కాదు. సిసిఎస్ చుట్టూ తిరిగాను, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు డబ్బులు తిని వాళ్ళని వదిలేశారు.
ఈ డబ్బులు తినేది నన్నే అడుగుంటే నేనేదో లేకపోయినా కింద మీద పడి తెచ్చిచ్చేదాన్ని కదండి, నాకు వసూలు చేసి ఇచ్చేదానిలో మీరు ఎంతో కొంత తీసుకునేవారు కదా అంటే, మేము అలాంటి ఆఫీసర్స్ కాదు, మేము డబ్బులు తీసుకోలేదు, మీకెవరు చెప్పారంటే, వాడు దొంగండి మోసం చేసి బతుకుతాడంటే ఒక పెద్ద ఆఫీసర్ అన్నాడు, నీకు కూడా ఆ దొంగతనం వస్తే చేసి బతుకమ్మా అనేసి. ఇంకా అప్పటి నుంచి వెరక్తి వచ్చి సీసీఎస్ చుట్టూ కూడా తిరగడం మానేసా. అలా జరిగింది. అలా వాడు మొత్తానికి 4 కోట్లు పెట్టేస్తే ఎఫ్డీలు పోయినాయి, కార్లు పోయినాయి, నగలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆ టైంలో శ్రీరామ్ పిలిచాడు నన్ను, ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆర్టిస్ట్ శ్రీరామ్, ఆర్టిస్ట్ శ్రీరామ్, అమ్మ ఎందుకు అలా ఊరికే కూర్చుంటావు, డబ్బులు కూడా పోయినాయి కదా, మళ్ళీ సంపాదించుకోవచ్చు అనేసి అలా పిలిచి నాకు ఆ ప్రేమ ఎంత మధురం సీరియల్ ఇచ్చి అందులో మంచి క్యారెక్టర్ ఇచ్చి, ఆ క్యారెక్టర్కి ఎంత గొప్ప పేరు ఆ శారదాదేవి అంటే. ఆ తర్వాత నేను తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా శారదాదేవి ఆర్యవర్ధన్ తల్లి అనేసి నన్ను దేవుడి ముందర నుంచోబెట్టి అలాగ దర్శనం చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా షేర్ చేసుకునేవాడిని వాడితోటి. వెంకట్ అని మా డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్, అతని టీవీ రాజమౌళి అంటూ ఉంటాను నేను, అంత మంచి టెక్నీషియన్. అలా 3 సంవత్సరాలు మంచి బాండింగ్తో పనిచేశాను. మొన్న రీసెంట్గా 3rd రోజున ఏదో ఇన్సిడెంట్ జరిగింది, నచ్చలేదు రామ్, నాకు నచ్చలేదు నాన్న, నేను వెళ్ళిపోతున్నాను అన్నాను, నీకు నచ్చకపోతే మానేయమ్మా అన్నాడు. ఆ సీరియల్ నుంచి కూడా బయటకు వచ్చేసాను.